निवास स्थलमो ना कोसगितिवि तर तर मुलोनी तो निवासेन्तु तर तर मुलोनी तो निवासेन्तु परिशुद्ध मंदिरमो नाको परिशुद्ध मंदिरमो नाको निर्मिंचामंटिवि प्रभुवा निर्मिंचामंटिवि प्रभुवा इस्राएलो निवासमोकटि ఇస్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటివి ప్రభువా ఏర్పరచమంటివి ప్రభువా ప్రార్థన చేసుకుందా ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన దేవ యేసుక్రీస్తు నామమే వందనాలు చెల్లిస్తా ఉన్నా ఈ మధ్యాహ్న కాల సమయంలో బల కొరకై మీ ఆజ్ఞ మేరకు మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యంగా చేయుటకై మా కొరకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్ర దైవాక్యం ద్వారా మాట్లాడు ప్రభా యథార్థమైన హృదయంతో మీ బలలో యోగ్యంగా చేయుటకు సహాయం చేయవలసిందిగా యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దైవ గ్రంథంలో కొరింథీ రాసిన మొదటి పత్రిక మొదటి కొరింథీ రాసిన పత్రిక బైబిల్ కూర్చున్నప్పుడు నిద్రపోతుందా బైబిల్ అంటే తీటి చేతి చేత పట్టుకోవాలి చేత పట్టుకోండి చేత పెట్టదు చేత చేత పట్టుకుంటేనే ఎత్తాలి చెయ్యి పైకి అది నిరవారు 10:16-17 వచనాలు మొదటి కొరింథీ రాసిన పత్రిక మీకు తీయకపోయినా పర్వాలేదు బైబిల్ మాత్రం తిప్పుతా ఉన్నాడు చాలు మొదటి కొరింథీ రాసిన పత్రిక 10:16 ఉండండి ఉండండి 10:16-17 వచనాలు అందరూ చదువుకుందాం మొదటి కొరింథీ 10 అందరూ చదువుకుందాం 16:17 మనము దీవించు ఆశీర్వచన పాత్రలు కాకుండా క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకుంటే కదా మనము విరుచునట్టు తినుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకుంటే కదా మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకుంటున్నాము రొట్టె రొట్టే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే ప్రతి బల్ల వర్తమానం కొరకై మనం రెండు వాక్యాలను ఆధారం చేసుకుంటున్నాం చెప్పగల రెండు వాక్యాలు అంటారు వాక్యం వాక్యం చెప్పండి ఫస్ట్ వాక్యం ఒక వాక్యం ఆధారం చేసుకుంటున్నాం అందుసమే వాక్యం ఆధారం యెషయా గ్రంథం 43 యెషయా గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి 43 బైబిల్ రాకపోయినా బైబిల్ తీసి పేపర్లు తిప్పుతూ ఉంటారు ఎందుకు పేజీ నెంబర్ చెప్పింది బైబిల్ మధ్యలో నుంచి 404 పేజీ 43:10-12 అందరం చదువుకుందాం యెషయా గ్రంథం 43:10-12 మనమందరం కూడా కలిసి చదువుకుందాం మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరులో నేను ఏర్పరచుకునే నా సేవకు నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడు 12 ప్రకటించువాడు నేనే రక్షించువాడును నేనే దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు నేనే దేవుడని మీరే నాకు సాక్షులు ఇదే యెహోవా కాబట్టి ఇంకొక మాట కూడా చూద్దాం మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి తెస్స 2
బైబిల్ వెనక నుంచి 184వ పేజీ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక బైబిల్ థీమన్న బైబిల్ థీమన్న మీరు దాని మీద ధ్యాసిక తర్వాత ఏ ధ్యాసన ఉండడు వెనక నుంచి బైబిల్ వెనక నుంచి 184 మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం 2:5 మీరు ఎరిగి ఉన్నట్టు మీ అందరం చదువుకో మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషంలైనను ఎన్నడూ వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్షి దేవుడు సాక్షి సాక్ష్యం మనం కూడా సాక్షులం మన జీవితానికి మనమే సాక్షులము మన జీవితానికి దేవుడు సాక్షి అంటే దేవుని తెలియకుండా ఏం జరగదు మనం ఏం చేస్తున్నాం ఏం చెబుతున్నాం ఏం తలస్తున్నాం ఎలాగ జీవించినాం అంతా కూడా దేవుడికి క్షుణ్ణంగా తెలుసు మనుషుల కన్నులకు మరుగు కావచ్చేమో కానీ మనము దేవుని కన్నులకు ఎప్పటికి కూడా మరుగు కాలేదు కాబట్టి దేవుడు సాక్షిగా ఉన్నాడు అనేటువంటి తలపు మన హృదయాల్లో ఉంచుకొని బహు జాగ్రత్తగా మనం జీవించాలి దినాలు గత వారంలో మనం చూస్తూ వచ్చాము అహరోను చేతికర్ర మందసములో ఉన్న చిగిరించినటువంటి అహరోను చేతికర్ర హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం బైబిల్ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుకుందాం బైబిల్ వెనక నుంచి 204 పేజీ బైబిల్ వెనక నుంచి 204 హెబ్రీ పత్రిక పైన పేపర్ పైన ఉంటుంది 204 పేజీ 9వ అధ్యాయం 4వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం అందులో సువర్ణ దుర్వార్తీయు అంతటిలో బంగారు రేపుతో తాపడ నిబంధన మందసమును ఉండేను ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండేను గత వారంలో మనం ఏం చూస్తూ వచ్చాము చిగిరించిన అహరోను చేతికర్ర ఉత చేతికర్ర అనకూడదు అహరోను చేతికర్ర కాబట్టి ఆ చేతికర్ర మనకు దేనికి గుర్తుగా ఉంది మనకు సాక్ష్యంగా దేవుడు ఉంచాడు వాటిని మందసంలో సాక్షిగా గుర్తుగా సాక్ష్యంగా గుర్తుగా దేవుడు ఉంచాడు ఇప్పుడు అహరోను చేతికర్ర చూసాము రెండు మొదట మనం చూస్తే మన్నాగల బంగారు పాత్ర మన్నా ఈ మన్నా అంటే అర్థం ఏంటంటే అది దేవదూతలు తినేటువంటి భోజనం మనుషులు తినేది కాదు అని దేవుడు ఇచ్చాడు మనుషులు 78వ కీర్తన బైబిల్ మధ్యలో చదివండి 78వ కీర్తనలో 25వ వచనం చదవండి ఎవరైనా బైబిల్ మధ్యలో నుంచి 493 25వ వచనం చదవండి నేను చదవండి దేవదూతల ఆహారము నరులు భుజించాలి ఏ ఆహారం అనేది దేవదూతల ఆహారం మనుషుల ఆహారం కాదు దేవుడే పరలోకం నుండి భూలోకంలోకి పంపినటువంటి అతి శ్రేష్టమైన ఆహారం ఈ భూలోకంలో ఉన్న శ్రేష్టమైన ఆహారాలు అన్నిటికంటే ఇప్పుడు చాలా చాలా గొప్ప గొప్ప ఆహారాలు శ్రేష్టమైన విలువైన వాటి యొక్క విలువను చాలా ఎక్కువగానే ఉంటారు అంత శ్రేష్టమైన ఆహారము కంటే గొప్పది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మన్నా అనేటువంటి ఆహారం ఇది దేవదూతలు తినేది ఈ మన్నాను ఏం చేశాడంటే ప్రభు ఒక ఓమేరు పట్టు ఓమేరు అంటే ఎంతనో మనకు తెలియదు కానీ చూడండి నిర్గమాకాండం 16వ అధ్యాయం నిర్గమాకాండం బైబిల్ ముందు నుంచి 58వ పేజీ నిర్గమాకాండం 16వ అధ్యాయం బైబిల్ ముందు నుంచి 59వ పేజీ 16వ అధ్యాయము 35వ వచనం దయచేసి చదువుకుందా 16వ అధ్యాయం 35వ వచనం ఇస్రాయేలు నివసింపవల్లని దేశం నాకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండ్రి
వారు కనాన్ దేశపు పొలిమేరను చేరే వరకు మన్నాను తినిది. ఓమేరు అనగా ఏ పాలలో దశమ భాగము, అంటే ఇంచుమించు రెండు సేరులు కావచ్చు అంట. రెండు సేరులు ఒకవేళ అనుకుంటే సేరు అంటే ఒక కిలో అనుకున్నా, రెండు కిలోలు పట్టేంత పాత్రలో, బంగారు పాత్రలో ఆ యొక్క మన్నాను పోసి ఆ మందసము అనేటువంటి పెట్టెలో, దేవుని మందసము అనే పెట్టెలో దాన్ని సాక్షాత్కరంగా ఉంచారు. అది ఇప్పటికీ సాక్ష్యంగా ఉంది దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఈ మన్నా దేనికి మనకు గుర్తుగా సూచనగా ఉంది? దేవుడు ఎందుకు మన్నాను గుర్తుగా ఉంచుకోవడానికి కొరకే ఆయన సందులో ఉంచు. చూడండి 23 వచనం కూడా ఉంది. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ ఎంత ఉంచుకున్నట్టు యహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమని, యహోవా సన్నిధిలో దాన్ని ఉంచాలి. అంటే గుర్తుగా, ఇది ఒక గుర్తు అనేది మనం చూస్తాం అక్కడ. ఏమిటి గుర్తు? దేవుడు ఎందుకు మన్నాగల పాత్రను, మన్నాను పరలోకం నుంచి పుడిపించాడు? ఇస్రాయేల్కి ఏమి బుద్ధి నేర్పడానికి? ఒకవేళ ఇస్రాయేల్కు వదిలిపెట్టు, మనకు ఏమి నేర్పడానికి దేవుడు ఆ మన్నాగల మన్నాను పరలోకం నుంచి కురిపించాడు? ఏం భూమి నుంచి కురిపించచ్చు కదా, భూమి నుంచి మరి వర్షంలాగా లేకపోతే మంచులాగా పడిపోవచ్చు కదా, భూమి మీదనే ఉండొచ్చు కదా. కానీ ఆకాశంలో నుండి కురుస్తావు రోజు ఉదయాలు, ఒకరు ఒక్కసారే ఆకాశంలో నుండి కురిచేది ఒక్కసారి కురుస్తుంది అంటే అది ఆ 20 లక్షల 6 లక్షల జనాభా, 20 లక్షలు వేసుకున్నాం, 20 లక్షల జనాభాకి 3 పూట్ల ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్లకు సరిపడేటువంటి ఆహారాన్ని వారు కూర్చుకుంటున్నారు. 3 పూట్లు కూడా చెడిపోవడం లేదు, శ్రేష్టమైంది, మంచి బలమైంది. మరి రుచిని మనం చూస్తే పైన ఎట్టుంటుందంట, రుచి దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె, అపూపం కొత్త నూనె, అంత శ్రేష్టమైన అన్న మనను కురిపించాడు. ఈ మన్న మనం ఏమి చూపిస్తా ఉంది అనేది మనం ఆలోచిస్తే మన జీవితంలో మనము వెతుకుతున్నటువంటి అక్షయమైన ఆహారం కొరకు కాదు, క్షయమైన ఆహారం కొరకే మీరు వెతకండి, ఈ ఆహారము పరలోకం నుండి పంపబడుతుంది అని ప్రభు మనకు ఒక గుర్తుగా చూపిస్తూ ఉన్నాడు. యేసుప్రభు కాలంలో యేసుప్రభు వారు ఒకసారి భోజనం పెట్టాడు 5000 మంది 5000 మందికి భోజనం పెట్టాడు, 4000 మంది కూడా భోజనం పెట్టాడు. ఆ సమయంలో కొంతమంది ఏం చేశారంటే యేసుప్రభు వారు ఇదే సందులే అనుకొని రోజు ఇట్లా మనకు భోజనం పెడతా అంటే పని కూడా చేయాల్సిన అవసరం లేదు, రొట్టెలు చేపలు పుష్టిగా వస్తాయంట. ఒకసారి రొట్టెలు చేపలు వస్తే ఎంతో మరి శ్రేష్టంగా మంచి ఆహారం కూర్చొని పెడతా ఉండే అని ఆలోచించి ప్రజలైన వారు దేనిపైన మొగ్గు చూపుతున్నారంటే భౌతిక సంబంధమైన వాటిపైన తమ దృష్టిని వాళ్ళు ఉంచినట్లుగా చెప్పబడతారు. ఇప్పుడు వారు దృష్టి అలాగే ఉంచి వారి క్రియలు కూడా అలాగే నడుస్తూ ఉంటున్నాయి. వారి దృష్టి ఏమో భౌతిక సంబంధంగా ఉంది, తింటే చాలు, తిని సుఖంగా ఉంటే చాలు అన్నట్టుగా ఉన్నారు, మంచిదే. కానీ అదే దృష్టిపైన వారి జీవితం ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం ఇక్కడ 22వ వచనం నుంచి నేను చదువుతాను వినండి. యోహాను సువార్త బైబిల్ వెనక నుంచి 85వ పేజీ యోహాను సువార్త 6వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతాను. మర్నాడు సముద్ర మధ్యనే నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదని, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళినట్టు తెలుసుకుని, అయితే ప్రభు కృతజ్ఞతాసులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు వరకు దగ్గరున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణిలు వచ్చింది. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూసినప్పుడు వారా చిన్న దోణికి యేసును వెతుకుతూ కఫర్నహూమునకు వచ్చేది. సముద్ర భద్రని ఆయన కనుగొని బోధకుడా
నీవెప్పుడిక్కడికి వచ్చితేవని అడిగాను. ఎక్కడికి వచ్చారంట వాళ్ళు? సముద్ర దగ్గరకు వచ్చాడు గణపళ్ళ. ఎప్పుడైతే ఎవరైతే ప్రభు ఎక్కడైతే కృతజ్ఞత చెల్లించాడో, రొట్టెలు విరిచాడో, ఆ ప్రాంతానికి, తిబ్రియా ప్రాంతానికి దోణిలు వేసుకొని వెళ్ళినారు. ప్రజలందరూ దోణిలు వేసుకుని వచ్చేసినారు. ఆడ చూస్తే అక్కడ లేడు ఆయన కదండి, దోణి వేసుకుని వచ్చాడు. కాబట్టి ఆయన శిష్యులు అక్కడ ఉంటే వారు వచ్చినప్పుడు అక్కడ కనబడ్డారు. శిష్యులు కనబడితే వారు ప్రజలు అంటున్నారు ఏమనంటే, ప్రభా నువ్వు ఎప్పుడు వచ్చినా వీటికి అన్నారు. అయితే వారి హృదయంలో ఏముంది అంటే, రొట్టెలు తినాలా, యేసు ప్రభు ఒకసారి అద్భుతం చేస్తే ఆకలి వేసిన రొట్టెలు తినాలా. ఈ హృదయంలో ఉన్న మాట ప్రభువుకు అర్థమైపోయింది. అందుకే 26వ వచనంలో యేసు, మీరు సూచనను చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించే తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిత్యముగా చెప్పుచున్నారు. చక్కగా చెప్పేశాడు ప్రజల హృదయాలలో ఉన్నటువంటి మాట. ఇక్కడేమన్నాడు, రొట్టెలు సూచనలు కాదు, మీరు ఏదో ఒక సూచన చేస్తే కాదు, కానీ రొట్టెలు తినాలా, భుజించాలా, తృప్తిగా ఉండాలా, ఇదే మాకు సార్, ఇదే మాకు ఆనందం. అదే ఆలోచన ఇస్రాయల్ కూడా వచ్చింది. ఏంటంటే వారు మాకు ఎవరు ఆహారం పెడతారు, మాకు ఎట్ట ఆహారం కావాలా, మాకు ఏం చేయాలా, ఇదే బుద్ధి. అందుకే ప్రభుని దేవుడు సరే వీళ్ళకు ఇచ్చేది ఎలాగ ఇచ్చాడంటే శ్రేష్టమైనది ఇచ్చేసినాడు. ఒకటేసారి కింద మునిపించింది కాదు, పరలోకం నుంచి దేవదేవతలు తినే ఆహారము భూమిపైన కురిపించేసినాడు. అంటే మానవిక హృదయము, మానవిక తలంపు, మానవిక మార్గము క్షయమైపోయేటువంటి ఆహారం పైన ఉంది. అక్కడే చెప్పబడింది, ప్రభు చెప్పాడు 27వ వచనంలో చూడండి, యోహాను సువార్త 6:7, క్షయమైన ఆహార కొరకు కష్టపడకుడి. దేని కొరకు కష్టపడకూడదు అన్నాడు? ఇప్పుడు మానవుడి యొక్క మానవుడు కష్టపడి దేనికోసం చెప్పండి? పట్టకూటు కోసం కదా, పట్టకూటు కోసము, కూటి కొరకు కూటి విద్య అన్నాడు. అయితే కష్టపడకూడంటే కష్టపడకపోతే ఎట్ట వస్తుంది? అది కూడా బాగానే చెప్పినావు, నువ్వు కష్టపడకపోతే ఎట్లా వస్తుంది అంటే, కష్టపడకూడి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒక ఆలోచించాలి. మీరు కష్టపడదు, అసలుకే కష్టపడద్దని చెప్పడానికి కాదు, మానవిక తలంపు కేవలం దానిపైనే వెళ్ళిపోతాను. సంపాదన 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 సంపాదన, ఇంకా ఇంకేం లేదు, దేవుడు లేదు, ఎవరు లేదు, సంపాదన ఇదే సంపాదన. మరి తృప్తిగా తినాలా, సంపాదన సంపాదన సంపాదన, మంచిదే. మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, క్షయమైపోయిన ఆహారం కొరకు కష్టపడవు. ఏ దాని కొరకు అంటే, నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం ఎవరండి? ఎవరు? యేసు ప్రభు కొరకు కష్టపడాలా. ఇక్కడ మాట చెప్పబడింది, తనే అన్నాడు నిత్య జీవము ఇచ్చాడు. ఆ నిత్య జీవం ఎవరు? కింద ఒకడు, నేనే జీవమును, నేనే జీవ నిత్య జీవాన్ని. యేసు క్రీస్తు వారు నిత్య జీవమే ఉన్నాడు, నిత్య జీవం. ఇప్పుడు స్పష్టంగా మనం చెప్పబడేది ఏంటంటే, దేవుని కొరకు, క్రీస్తు కొరకు నీవు కష్టపడాలా. ఎవరు కొరకు అండి? క్రీస్తు కొరకు. ఇదనాల్లో ప్రేమిన వారలరా, మనిషి ఆశకు హద్దు పద్దు లేదు. సంపాదన కొరకై మానవుడు దేవుని వదిలిపెడతా ఉంటున్నాడు. కేవలం చెప్పబడిన మాట మనకు బాగా లోక సామెతలు, జాన పొట్ట కొరకు, కూటి కొరకు ఎంత ప్రయాస పడుతున్నాడో చెప్పడానికి వీలేదు. ఆ ప్రయాసలో ఏమైపోతుందంటే దేవుని మర్చిపోతున్నాడు. అది ప్రాముఖ్యమైనది. ప్రయాస పడడము తప్పని చెప్పడం లే. ఆ ప్రయాసలో దేవుణ్ణే మానవుడు మరిచిపోవడమే దుఃఖకరం. అందుకే ప్రభు మరోసారి చెప్పేది ఏంటంటే, క్షయమైపోయి ఆహారం కొరకు పరిపూర్ణంగా మీరు కష్టపడడం కాదు, ఇవి చెయ్యాలి. కానీ అంతకంటేనూ మన ఆత్మలకి, మన దేహానికి, మన జీవానికి, మన ఆత్మలకు నిత్య జీవమైన యేసు ప్రభు వారి కొరకు కూడా మనం ఏం కావాలా? కష్టపడి తీరాలి. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మన్నా ఏం గుర్తు చేస్తుందంటే, క్రీస్తు కొరకు నీవు కష్టపడడానికి ఇష్టపడుతున్నావా? యేసు కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే మన కొరకే, కేవలం మన కొరకు, మన కుటుంబం కొరకు కష్టపడాలి. ఒకవేళ కష్టపడ్డా మంచిదే, దానివల్ల తృప్తి ఉందా? ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అంతే ఉండే కదా.
ఎన్ని సంవత్సరాలు చేసినా మన కష్టము కష్టం మీదనే ఉంది. ఆ కష్టం అభివృద్ధి కావడం లేదు. అదే కష్టము క్రీస్తు పైన మనం కొంతైనా సరే ఇప్పుడు 90% 99% మన కుటుంబం కొరకు మనం కష్టపడినాం. అది ఉద్యోగమే కావచ్చు, పనే కావచ్చు, ఇక మరో ఏదైనా కావచ్చు. ఆ 99% కనీసము ఒక 20% 30% క్రీస్తుకు కేటాయించి క్రీస్తు కొరకే మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో ఆ 20% 30% మనకు తృప్తి, ఆనందము, సంతోషం అనేది మనకు దొరుకుతుంది. ఇక 99.5% మనము మన కుటుంబం కొరకే ప్రయాసపడినప్పుడు మనకు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, తృప్తి ఉండదు. అది ఎంత కూడా ఒక మాట చెప్పుకుంటే ప్రభు అన్నాడు, చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా మనకు కనబడతారు. ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్ట పడకూడదు. మనం అనుకుంటాం మరి ఎవరు ఇస్తారయ్యా అంటే, దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రయాసపడేదానికి 100% ప్రయాసపడుతున్నప్పుడు 70% ప్రయాసపడు, 30% దేవునికి అనుగ్రహించు, దేవుని పనిలో ఉండు. ఆ 30% తృప్తి, ఆనందము, సంతోషము కలుగుతుంది మనకు. ప్రియమైన వాళ్ళని, ఈ దినాల్లో దేవుని కొరకే ప్రయాసపడే వారు చాలా తక్కువ. ఒక మాట ప్రభువులు చెప్తాడు, అందరూ సొంత కార్యములనే చూస్తున్నారు, యేసు కార్యములు ఎంత మాత్రం కూడా చూడండి. ఆ మన్న ఆడ నిలబెట్టింది ఎందుకంటే, ఈ మన్న పరలోక సంబంధం నేను మీకు ఇస్తాను, నేను మీకు ఇస్తాను, కానీ నా కొరకై మీరు జీవించాలా, నా కొరకై మీరు జీవించాలి, నా కొరకు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన పని ఎలా ఉండేదంటే, తండ్రిన దేవుని పైన ఉన్న పని కదా. యోహాసు 4వ అధ్యాయంలో ఒక ఆత్మ రక్షించడానికి కొరకు ఆయన వెళ్ళాడు. అక్కడ వెళ్ళి యోహాను ఎక్కడ వెళ్ళాలి, అక్కడ సమరయ స్త్రీకి సువార్త చెప్పేశాడు. ఆమె వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయి అందరు తీసుకురావడానికి వెళ్ళిపోతే అక్కడికి మరి శిష్యులు యేసుక్రీస్తు వారికి భోజనం తీసుకురావడానికి పోయినారు, తీసుకొచ్చారు. అయ్యా తినయ్యా భోజనం అంటే యేసుప్రభు అన్న మాట చూడండి, యోహాన్ సువార్త 4వ అధ్యాయం 31వ వచనం వచ్చి నేను చదువుతాను వినండి. యోహాన్ సువార్త 4:31 ఆలోగా శిష్యులు బోధపడా భోజనము చేయమని ఆయనను వేడుకొని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పక శిష్యులు, ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకటి చెప్పుకోండి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. భావినాను నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడము, ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారము. మరి వీళ్ళు ఆలోచించే, ఈ శిష్యులు కూడా ఆలోచించే ఆలోచన ఎలా ఉందని చెప్పండి. నాకు మీకు తెలియని ఆహారం ఉండదంటే ఇంకే ఎవడైనా తెచ్చిస్తాడేమోలే అనుకున్నాడు. కానీ యేసుప్రభు వారు తన మనసులో తను చేసే పని, ఆహారం యొక్క పని ఏమిటో చెప్తున్నాడు. దేవుని చిత్తము చేయటం అంటే దేవుని పని చేయడమే నాకు ఆహారము. ప్రియమైన వారిలారా, అందుకే మనం చూస్తుంటే ఈ దినాల్లో మన అభివృద్ధి కలగకపోవడానికి, ఒకవేళ కలిగినా దాంట్లో తృప్తి లేకపోవడానికి ఏమిటంటే, మనం అక్షయమైనటువంటి క్షయము అంటే నశించిపోయేటువంటి ఆహారం కొరకు, నశించిపోయేవారి దాని కొరకై మనము ప్రయాసపడేవారంగా ఉంటున్నాం, ప్రయాసం అనుభవిస్తూ ఉంటున్నాం. దానివల్ల ప్రయోజనం లేదు, ప్రయోజనం కలిగి లేక జీవిస్తూ ఉంటున్నాం ఎన్ని దినాలు. ప్రేమైన వారిలారా, ఎన్ని దినాలు మనం ఇలాగే జీవిస్తాం. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తూ ఉంటే, క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు మనము ప్రయాస పడకూడదని మన్నాగల పాత్ర మనకు బోధిస్తూ ఉంది. మత్తసువార్త 6వ అధ్యాయంలో చదవండి, యేసుప్రభు వారు ఏమన్నాడు, మీరు వస్త్రాల కొరకు, తిండి కొరకు, వాటి కొరకు, వీటి కొరకు విచారిస్తూ ఉన్నారు, మంచిదే, కానీ మరి దేవుడు వీటన్నిటిని మీకు ఇస్తాడు. నా విషయం కూడా మీకు తెలుసు, చెప్పాలి. మరి నాకు కూడా అన్నదానికి బియ్యం అయిపోయినాయి, ఏం చేయాలి. పోయిన వారం బియ్యం అయిపోయినాయి. సరే కొట్టే వస్తుంది, లేదు ప్రాముఖ్యం కాదు, ఏదో 500-1000 రూపాయలు పెడితే వస్తుంది. నాకు ఎప్పుడైనా సరే కొద్దిసేపు ఆగాలంటే, కొద్దిగా ఆలస్యం చేయాలంటే నాకు కష్టం అయిపోయిందా, వెంటనే తీసుకురావాలి, అదే నాకు బాగా
అయిపోయిందంటేనే వెంటనే తీసుకొచ్చాలి అది ఏదైనా సరే కావచ్చు. ఒక్క నిమిషం ఆగితే దేవుడు ఇస్తాడు. విశ్వాసం మీద ఆధారపడటం అంటే ఏంటి? ఒక్క నిమిషం ఆగాలి. ఇక్కడ చెప్పింది పాశ్రమ పోయినాడు, ఒక బియ్యం మూట వేసుకొచ్చేసిన అంతే. శనివారం అటుపోయిన శనివారం బియ్యం మూట వేసుకొచ్చేసిన శనివారమే అనుకుంటున్నాను, గుర్తుకు లేదు. అందు తీసుకొచ్చిన లోపల పెట్టిన, లోపల పెట్టి అరగంటకే ఒక ఆయన 10 కిలోల బియ్యం తీసుకొచ్చి ఇచ్చాడు. అరగంటకే ఎక్కువ కూడా కాదు, అరగంటకే తీసుకొచ్చి లోపల పెట్టినాము. ఆ అరగంట ఆగింటే నాకు 1000 రూపాయలు మిగిలేదు కదా, మిగిలేదే కదా. అంటే దేవుడు ఇస్తాడు కాదని చెప్పాల, దేవుడు ఇస్తాడు కానీ ఒక్క నిమిషం ఆగలేకపోతాం మనం ఒక్కోసారి. అందుకే ఏం చేస్తామంటే మన పోషణ కొరకు ఆ ప్రయాసపడతాం, ఇది ప్రయాసపడతాం, అట్టే చేస్తాం ఇట్టే చేస్తాం, ఓ అన్నీ అలసిపోతాం. చేసి ఆ అలుపులో దేవుని పని మర్చిపోతాం, దేవుని సేవ మర్చిపోతాం, దేవుని పని చేయాలని ఆలోచన ఉండదు. ఇదే ప్రయాసే ప్రయాసే ప్రయాసం. ఆ మన్నా ఏం చెప్తుందంటే, నువ్వు మన్నా చెప్పేది ఏంటంటే నువ్వు ఎక్కువగా ప్రయాసపడాల్సింది. ఒక్క ప్రయాసం ఏం ప్రయాసం అంటే పడిన మన్నాను ఎత్తుకొని ఇంట్లో పెట్టుకోవడమే ప్రయాసం, అంతేనండి. పడిన మన్నా ఇంటి బయట పడుతుంది, మనుషులా పడిపోతుంది. ఉదయాన్నే లేయంగానే ఏం చేయాలి పని? ఒక్కొక్కరు డేక్షాలు పట్టుకొని వెళ్ళిపోవాలి ఇళ్ళలో, బయటికి వచ్చి ఆ మన్నాన్ని ఎత్తుకొని డేక్షలో శ్రేష్టమైంది. దాన్నే మళ్ళా చెరగాల్సిన అవసరం లేదు, పురుగులు పడతాయా లేదా రాళ్ళుంటాయో అవసరం లే, అక్కడ పడిపోతుంది. గడ్డల గడ్డల్లా ఎత్తుకొని అక్కడ పెట్టుకోవాలి అంతే. 7 గంటలకల్లా మళ్ళీ అది ఏమి పోతుంది, కరిగిపోయి మంచి మన్నాలాగా మరి ఎత్తుకొని కూడా పెట్టుకోలేకపోతాంట. అంటే అర్థం ఏమిటి, ఆ పని కొద్దిగా పని, మనం చేయాల్సిన కొద్దిగా పని, ఆ పని దేవుని కొరకే మనం ఎప్పుడైతే చేస్తామో శ్రేష్టతను అనుభవిస్తాం. ఒకసారి గుర్తించుకుందాం మన జీవితంలో ఈ మన్నా ఏం చూపిస్తుందంటే, ఎక్కువగా నువ్వు ప్రయాసపడుతున్న ప్రాముఖ్యమే, ఆ ప్రయాసలో కూడా నా పని కూడా ఉండాలా అంటుంది ప్రభు. ఏమంటున్నాడు, నువ్వు ప్రయాసపడుతున్నా మంచిది, ఆ ప్రయాసలో కొంత భాగం నాది కూడా, నా పని కూడా ఉండాలి. మరి ఆ పని కూడా లేకపోతే దుఃఖము, బాధ, వేదన, ఆ అసంతృప్తి, ఇక చేసినప్పుడు తీరకపోవడము, ఇలాగే జీవించడము, ఇలాగే ఉండడము. కారణం ఏంటంటే కొద్దిగా దేవునికి ఇవ్వవలసిన పనిలో, దేవునికి ఇవ్వవలసినటువంటి పనిలో మనం కొంత ప్రయాసపడితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు, మనకు అభివృద్ధి చేస్తాడు. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. ఏం చూపిస్తానంటే క్షయమైపోయే ఆహారం కొరకు మనం ఎక్కువగా ప్రయాస పడవలసిన అవసరత లేదు. అంటే 70% ప్రయాసపడితే 30% మనం ఏం చేయాలి చెప్పండి? కనీసం 20% అంటే అర్థం ఏమిటి, వందలో దశమ భాగమే అర్థం. 20% అంటే కొంత దశమ భాగం లెక్క. ఆ ప్రయాసం మనం కలిగి ప్రభు కొరకు సేవ చేస్తే దేవుడు మనల్ని మన్నాలాగా ఆశీర్వదిస్తాడు. మన ఇంట్లో మన్నావలే చేస్తాడు, మన్నాలాగా ఆయన కృప చూపుతాడు. మరి అక్షయమైనటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిత్యమంతో పాటు ఉంటాడు. తృప్తి, ఆనందం, సంతోషం, ఒకవేళ ఉన్నా లేకపోయినా ఆ సంతోషాన్ని మనం దేవుడు అనుభవింపజేస్తాం. ఇది మొట్టమొదటిగా మన్నా మనకు చూపేటువంటి సూచన. రెండవదిగా మనం చూస్తామంటే ఈ మన్నా ఏం చెప్తా ఉందంటే, చూడండి నిర్గమాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయము 28వ వచనం, 27-28 అట్లు జరిగాను. ప్రజలలో కొందరు 7వ దినమున దాని కూర్చుకొన వెళ్ళగా వారికేమీ దొరకక పోయేను. అందుకు యెహోవా మోషే ఇట్లను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు. ఏమంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు? దేవుడు ఏం చెప్పాడు, మన్నా ప్రతిరోజు పడుతుంది. అయితే అది శనివారం, ఇస్రాయిల్కి అయితే శుక్రవారం, ఇస్రాయిలీలకు శుక్రవారం ఉంటుంది. మరి మనకైతే శనివారం. శుక్రవారమే మీరు ఏం చేయాలి, రెండంతలుగా పూర్తి చేసుకోవాలి. ఇంక శనివారము గమ్ము ఇప్పటికైనా సరే ఇస్రాయిల్ చాలా కఠినంగానే ఉంటారు. శనివారము ఎట్టి పరిస్థితులు పొయ్యి కూడా వెలిగించరు, ఏ పని చేయడానికి వీళ్ళ
పొయ్యి కూడా ఇంట్లో వెలిగించరు. అది వెలిగించారంటే అర్థం ఏంటంటే అప్పటికప్పుడు కాదు, అది వెలిగించే పెడతారంట. మరి అది ఎట్లా తెలియదు, ఒక ఆయన అడగాలి. అంత కఠినంగా వారు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు, చక్కగా ఆచరిస్తారు. అయితే ప్రభు ఇక్కడ అంటున్నాడు, మీరు శనివారమే అంటే శుక్రవారమే కూర్చుకోవాలి, ముందు విశ్రాంతి ముందే కూర్చుకోవాలా, విశ్రాంతి దినాన అది మీకు దొరకదు. అయితే దేవుడు చెప్పిన ఆజ్ఞ మాట వినకోకుండా వాళ్ళు ఏం చేశారంటే విశ్రాంతి దినాన దొరుకుతుందేమో లేని పోయినా, అక్కడ పోతే ఏముంది, ఏమి కూడా దొరకలేదు. కానీ ప్రభు యొక్క మనసులో ఉన్న మాట చెప్తున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు నా ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించి నడువనల్లరు. అంటే ఎన్నిసార్లు ఇలాగ చేస్తూ ఉంటారు, నేను దొరకదు, శనివారమే శుక్రవారమే మీకు కూర్చుకోవాలి, రెండంతరగా కూర్చుకోవాలా, శనివారం మీకు దొరకనే దొరకదు, విశ్రాంతి దొరకదు, మీరు ఆ దినాన కాముగా కూర్చొని ముందుగా కూర్చుకున్నది ఒకవేళ అనుకుంటారు పురుగు పడుతుందేమో చెడిపోతుందేమో, ఏం పడదు, దాన్ని ముందుగానే కూర్చుకుంటే అది విశ్రాంతి దినము కూడా అంతటి కూడా పనిచేస్తుంది. అంటే దేవుడు విశ్రాంతి దినం యొక్క విశిష్టతను మనకు తెలుపుతూ ఉన్నాడు. ఆ మన్నాగల పాత్ర ఏం చూపిస్తుందంటే విశ్రాంతి దినం యొక్క నెమ్మదిని చూపిస్తాం. ఈ దినాల్లో దేవుని సన్నిధికి ఆదివారం రాలేకపోతున్నారు, ఆదివారమే కాదు వార కార్యక్రమాలకు రాలేకపోతున్నారు. ఏం చూపిస్తూ ఉంది, మన ప్రయాస ఏదో వెతకడానికి. ఆ దినాల్లో దేవుని సన్నిధిలో రావాల్సిన దినాల్లో ఏదో వెతకడానికి వెళ్తూ ఉంటాం. వెతకడానికి వెళ్తే ఏం దొరుకుతుంది, ఏమి కూడా దొరకనే దొరకదు. ప్రభు ఏమన్నాడు, ఆ దినానికంటే ముందు దినానే మీరు నెక్కమాకాడ చెబితే ముందు దినాన్ని రెండంతల ఆశీర్వాదం ఇస్తా అంటాడు, రెండంతల ఆశీర్వాదం. కాబట్టి ఈ దినము ప్రభుతో మనం ఒక నిబంధన, ప్రభు నీ ఆజ్ఞ నేను తృణీకరించిన వాడుగా అంటున్నా, కేవలం నా పొట్టకూటి కోసం లేదంటే సంపాదన కోసం నీ ఆజ్ఞని మీరి మీ ధర్మశాస్త్రం మీరి మరి విశ్రాంతి దినానికి దూరమైపోయిన వాడుగా ఉంటున్నాను. అసలు మనకు ఒక ఆశ్చర్యం, కానీ పాత దినంలో ధర్మశాస్త్ర దినంలో విశ్రాంతి దినం మీరిన వాడికి ఇచ్చే శిక్ష ఎలాంటిదంటే రాళ్ళతో కొట్టి చంపాల. ఏమేలా కదంటే విశ్రాంతి దినాన్ని మీరితే ఏసావు రాళ్ళతో కొట్టారు. ఒకడు ఏం చేశాడు పాపం, కట్టెలు ఏర్పడాలని పోయినాడు, కట్టెలు ఏర్పడాలని పోయినాడండి. దేనికి కూడా కాదు, బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి, సంఖ్యాకాలం సంఖ్యాకాండం 15వ అధ్యాయం సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనము 33వ వచనము దయచేసి నేను చదువుతా వినండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32-33, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. ఎప్పుడండి అది, విశ్రాంతి దిన. ఇంకంతే పట్టుకొచ్చేశాను. వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే ఎత్తుకుని అహరోను ఎత్తుకును సర్వ సమాజం ఎత్తుకుని వాడిని తీసుకుని వచ్చిరి. అంతే, కట్టెలు ఏరుకుంటాడే పట్టుకొచ్చారు. అది ఏ రోజు ఏంది, విశ్రాంతి దినం, దేవుని సన్నిధి. వాడు పట్టుకొచ్చేసారు. వాడు మరి ఎందుకు ఆట కట్టెలు ఏరుకున్నాడో తెలియదు, అసలు ఆ రోజే పోవాలని వాడికి ఎందుకు మనసు పుట్టిందో తెలియదు. సరే పోయినటోడు సైకిల్ మరి సీక్రెట్గా అయినా తెచ్చుకున్నాడా అంటే కనబడేటోడు తెచ్చుకోడు. ప్రజలు ఊరుకుంటారా, దేవుని ఆజ్ఞ కొంతమంది వాళ్ళు చేయకపోయిన తప్పు ఇతరులు తప్పు చేస్తే మాత్రం పట్టుకొచ్చేస్తారు కదా, ఇతరులు తప్పు చేసి. ఇప్పుడు మనం చూస్తాడు యోహానసు 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆ పాపం చేసే స్త్రీ వాళ్ళు పట్టుకొచ్చారు, ఆ స్త్రీని పట్టుకొచ్చారు. వారు తప్పు చేయకపోయినా తప్పు చేసేవారిని మాత్రం ఏమో పట్టుకొచ్చేస్తారు. వీళ్ళు పట్టుకొచ్చారు పాపం, వీళ్ళు దురదృష్టం, కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళిన వ్యక్తి ఎంత దౌర్భాగ్యస్తుంది అండి. తర్వాత ఏం జరిగిందంటే చివరిగా రాళ్ళతో సంఖ్యాకాండం రాళ్ళతో చావగొట్టిన స్థితి మనం చూస్తూ ఉంటాం. రాళ్ళతో చావగొట్టారు అంటే మనం గుర్తించుకున్న విశ్రాంతి దినం యొక్క విశిష్టత ఎంత గొప్పది. ఒక్క దినము దేవుడు
దానిని పోగొట్టు మనం పోగొట్టుకుంటే 1000 దినాలు పోగొట్టుకుంటాం. ఈ దినాల కృప ఉంది కాబట్టి మనం బతికిపోతా ఉన్నాం. కృప అనేటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి బతికిపోతారు. ఆదివారం రాకపోయినా వార కార్యక్రమాలు రాకపోయినా కూడా దేవుడు ఇంకా కృప చూపి మనల్ని ఏం చేస్తున్నాడు, బ్రతికిస్తా ఉంటున్నాడు. అదే ధర్మశాస్త్ర కాలం కానీ ఇంకా కానీ ఉంటే మనం అందరం ఎవరు కూడా నీవు నేను ఎవరు కూడా బతికే వాళ్ళం కాం. ఎందుకో మనకు పని పడేదంతా ఇప్పుడు చెప్పండి, ఆదివారమే, వేరే రోజు పండే పడుతుంది, ఆదివారమే పడుతుంది. అది పరీక్షలు కావచ్చు, లేకపోతే మీటింగ్లు కావచ్చు, ఇల్లులు కావచ్చు, లేకపోతే పనులు కావచ్చు, ఏదైనా సరే పడేది ఎప్పుడు పడేది అంటే ఆదివారం తప్ప ఇది పడదు. ఆ సమయాన్ని మనం ఏం చేస్తామంటే దేవుడికి ఒప్పుకోకుండా లోకానికి ఇచ్చి లోకమైపోతాం. అదే ధర్మశాస్త్రం కానీ ఉంటే ఇక మా పని చెప్పడానికి వీళ్ళే, ఏమైపోతుందో తెలుసుకోవాలి. కృప కలిగిన వారం కాబట్టి ఇంకా బ్రతుకుంది. ఆ మన్న ఏం చూపిస్తూ ఉంది, వీరు దేవుని ఆజ్ఞ మీరుతా ఉంటున్నారు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గైకొనలేకపోయినారు. శనివారమే కూర్చుకోండి అంటే ఆదివారం కూడా వెళ్ళి ఒకవేళ ధర్మ శనివారం మరి ఇస్రాయల్ శనివారం కూడా వెళ్ళి కూర్చుకోవాలని చూశారు, ఎంత నష్టపడ్డారో ఒకసారి గుర్తించారు. అందుకే ప్రతిదినము ఎందుకు ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించండి, ప్రభు చాలాసార్లు ఒకసారి కూడా చెప్పింది, ఒక్కసారి చెప్తే మాట కాదు, విశ్రాంతి దినం అనే మాట సుమారు 50-60 సార్ల కంటే పైగా చెప్పాడు. దాని యొక్క విశిష్టత గురించి ఎన్నిసార్లు చెప్పినా వీడికి కొద్దిగానే జ్ఞానం ఉందా? ఇక్కడ రాసినటువంటికి ఎన్నిసార్లు చెప్తే విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు, ఆహారం కూడా వండుకోకూడదు అంటే వీడికి కొద్దిగానే జ్ఞానం ఉందా? ఏం చేశాడు చెప్పండి? పోయి కట్టెలు ఏర్పడాలి. వాడు సాగు వాడే పొందించుకున్నాడు, ఇంకెవరో కాదు. కాబట్టి దేవుడు ఇన్నిసార్లు చెప్పినా కూడా వినటువంటి మన జీవితాలు ఒకసారి గుర్తించు. విశ్రాంతి దినం అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది పెద్దలు ఉండేవారు అప్పట్లో, ఏం చెప్పేవారంటే అంత గొప్ప మరి ప్రభు కొరకు జీవించేవారు. బంధువులు చెప్పేవారు, ఆదివారం మీరు మా ఇంటికి రావద్దు, వచ్చినారా మాతో పాటు చర్చికి రావాల్సిందే, లేకపోతే రావద్దు. చర్చి కన్నా పోకుండా ఉంటారు అంటే వాళ్ళ ఇంటికాడ పోకుండడానికి చర్చికి పోతారు కాబట్టి వాళ్ళ ఇంటికాడ రానే రారంట ఆదివారం. చాలామంది చెప్పారు మాకు ఆదివారం, వాళ్ళ బంధువులతో చెప్పేవారు. నువ్వు చెప్పగలవా? మనమే పోతా అంటే ఆదివారం పరిగెత్తుకుంటా. ఇక మనకి వాళ్ళు ఎప్పుడు వచ్చేది, వాళ్ళు వచ్చేది కాదు, మనమే పోతాం పరిగెత్తుకుంటా. అప్పుడు ఏమైపోతుంది? ఎంత గొప్ప విశిష్టత! ఎందుకంటే దానికి ప్రభు చేసినాడు, ఆ విశిష్టతను ఇచ్చినాడు, ఇలా ఉండాలని ఖచ్చితంగా చెప్తున్నాడు. నువ్వు నన్ను మనం ఒకరికొకరికి చెప్పుకోవడమే కాదు, ఇది మీరు చేసి తీరాలా ఈ కార్యం. ఎందుకంటే ఆది కాండ 2వ అధ్యాయం గమనిస్తే ఆయన 6 దినాలు ఏం చేశాడు, తన పని అంతా ముగించి 7వ దినాన విశ్రమించాడు. కాబట్టి మీరు కూడా విశ్రమించాలని ఆయన ఆజ్ఞ అంతే బయలుదేరింది. నేనేదో మీకు చెప్పినానని కాదు, ఇది దేవుని ఆజ్ఞ, ఖచ్చితంగా దీన్ని మనం ఏం చేయాలా, పాటించి. అయితే ఈ దినాల్లో పాటించలేకపోవడానికి గల కారణం కృప. మనం ఒకవేళ అట్లున్నాం కానీ కృప ఒక్కటే, యేసుక్రీస్తు వారు కృపై ఉన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికే ఉంటున్నాం. నేను కూడా ఒకటి గుర్తుపెట్టుకున్నట్టే, నా పిల్లల్ని ఇప్పటికీ హాస్టల్లో వేయలేదు. ఎందుకు వేయలేదు హాస్టల్లో? ఇదే కారణం, వేరేది ఏం లేదు. నా పిల్లల్ని నేను హాస్టల్లో వేయకుండడానికి కారణం ఏంటంటే వాళ్లకు ఆదివారం అనేది ఉండదు, అంతే. ఇంకా వేరే కారణమే లేదు, పక్క కారణం నాకు అసలు ఇప్పటికిప్పుడు పోయి కూడా మా ఊర్లో మా బామ్మరి దగ్గర మా ఇంటికాడ హాస్టల్ చేర్పించుకోవచ్చు, నాకు ఆస్కారం ఉన్నాయి. కానీ మొన్న కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చేర్పిద్దామని మనసుతోనే ఉన్నా. కానీ మరి ఆడికి పోతే ఇక మన చేతికి దొరకరు, ఆదివారం కాదు కదా, ఏ రోజు బోరవరు మందిరానికి, ఇంకా అలాంటి స్థితి ఉంది. అందుకే నా బిడ్డలు ఇప్పటికే సార్ ఆదివారం నేను ఎట్టి పరిస్థితుల్లో 99.5% అస్సలు నేను విడిచిపెట్టాను. కారణం ఏమిటి? వారు ఏదో పెద్ద చదివి నాకే కిరీటం పెట్టాల్సిన అవసరం లే, ప్రభు ఆజ్ఞలు ఒకటైనా సరే పాటించడానికి కొరకై. ఒకవేళ మనం ఇలా చేస్తే ఏమో దేవుడు వాళ్ళు ఆశీర్వించొచ్చేమో ఎవడు తెలుసు. కాబట్టి గుర్తించుకుందాం, ఆదివారం యొక్క విశిష్టత నీవు గమనించు. నీవు నీ పిల్లలు సాధ్యమైనంత వరకు మన సంధిలో కనబడాలి. సాధ్యమైనంత వరకు ఏ విధము చేతనైనా కనబడాలి. అందుకే మన్న ఆ పాత్ర ఎందుకు దేవుడు ఉంచాడంటే ఇది మీ యొక్క
ఆ అవిధేయతను చూపిస్తా ఉంది. మీరు నేను మరి ఆ శనివారమే శుక్రవారమే మీకు అంతా ఇస్తానన్నాను, కానీ మీరు సబ్బాత్ దినం కూడా ఏరుకోవడానికి తీసుకోవడానికి వచ్చారు, కాబట్టి మీ అవిధేయత చూపిస్తాది మన్నా పాత్ర అంటాం. కానీ బలలో చేయవేయక మనకు రక్షింపబడిన మనం ఒకసారి గుర్తించుకుందాం. విశ్రాంతి దినం యొక్క విశిష్టత ఎంత గొప్పదో గుర్తించు. ప్రభువు చెప్పాడు, మనిషి చెప్పేది కాదు, ప్రభు కొరకు, మనుషుల కొరకు కాదు, ప్రభు కొరకు. ఆ దినాల్లో మరి ఈ దినాల్లో ఆశ నేను చూడలేకపోతున్నాను, కానీ అన్నీ ఉంది కూడా. ఆ దినాల్లో ఏమి లేకపోయినా కూడా, ఏమి లేకపోయినా మీరు అది కాదు, కానీ ఇక్కడ నుంచి ఆ రైల్వే గేట్ అంతా అవతల దూరం వరకు కూడా చాలా దూరం. వేరే వాళ్ళ అప్పట్లో మేము ఒక 20 సంవత్సరాల కింద చూసాం, ముసలోళ్ళు వృద్ధులు ప్రతి బైబిల్ స్టడీకి ప్రతి సంఘ ప్రార్థన ఖచ్చితంగా 2 కిలోమీటర్లు సైకిల్లో రారు, బైకుల్లో రారు, నిదానంగా నడుచుకుంటూ వస్తారు, కరెక్ట్ టైంకి వస్తారు. అయిపోగానే నేను ఖచ్చితంగా చూశాను, కొన్నిసార్లు నేను కూడా వదిలిపెట్టాను వాళ్ళని, ఊరికి అబద్ధాలు చెప్పేది కాదు, నేను వాళ్ళని అదే పని వదిలిపెట్టాను కూడా. నడుచుకుంటా సైకిల్ తీసుకుని వాళ్ళు ఎక్కరు, కానీ వాళ్ళకు తోడుగా నడుచుకుంటా రాత్రి 9 గంటలకు 6 వరకు వదిలిపెట్టి మళ్ళీ సైకిల్ వేసుకొని మేము వచ్చేవాళ్ళం. ఆ నేపథ్యంలో ఒక విశ్వాసం నడుచుకుంటూ పోతుంటే కుక్క అడ్డం వచ్చి కింద పడి కాలి తీయింది. తర్వాత ఆమె రాలేకపోయింది, వృద్ధాప్యం చనిపోయింది. అంటే చెప్తున్నా ఎంత విశిష్టత, ప్రతి మీటింగ్ పోగొట్టుకోకుండా వచ్చేవాళ్ళు. ఈ దినాల్లో బైక్ లేనటువంటి ఇల్లు చెప్పండి, బైక్ లేదు, అన్నీ ఉండయి, కానీ రాలేని పరిస్థితి మనము ఏర్పడి. ఎందుకు? కనీసం 1 గంట దేవునికి మనం సమయం లేకపోతుంటున్నాం. అందుకే దేవుడు ఏమడిగినా కూడా మన ప్రార్థన అంగీకరించడు. ఊరికే కాదు, దేవుడు నువ్వు ఏమడుగు, దేవుడు అడిగే ఒకే మాట, నేను చెప్పిన మాట చేస్తాడావా, నేను యాజ్ఞ ఇచ్చా నెరవేరుస్తున్నావా, అంతే. నువ్వేం అడుగుతున్నావు, ఏమేమి అడుగుతావు, అది అడుగుతావు, ఇది అడుగుతావు, అది ప్రభా ఇచ్చే ప్రభా అంటావు, మంచిదే. కానీ దేవుడు అడిగే మాట, నేను చెప్పింది నువ్వు చేసినావా, నువ్వు చెప్పింది నేను చేయడానికి అంటాడు. అప్పుడేం చేస్తాం మనం? నిజమే, ఆయన చెప్పింది మనం చేస్తే మనం చెప్పింది ఆయన కూడా వింటాడు, ఆయన చెప్పింది చేయకపోతే ఆయనకు అమ్ము ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు నా మరం ఆలకించాడే, నా మరం ఇన్నాడులే అనుకుంటాం. అస్సలేడు ఆయన, ఆయన నువ్వు చెప్పింది ముందు నువ్వు చెప్పింది చేయాలా, అది ఇప్పుడు మనం కూడా అంతే. తల్లి పిల్లలకి ఏం చెప్తాము, వాడు అది ఇది అంటాడు, ఒరే ముందు నేను చెప్పింది చేయి, తర్వాత నీకు ఏదైనా వాడు అంటే నాకు కావాలంటే కుదరదు, ముందు నేను చెప్పింది నువ్వు చేయాలి, నువ్వు చెప్పింది ప్రాముఖ్యం కాదు. కాబట్టి మనం గుర్తించుకుందాం విశ్రాంతి దినం, ఆ మన్న విశ్రాంతి దినానికి గుర్తు చేస్తా ఉంది, దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించింది అనమాట. చాలు ఈ 2 విషయాలు మనకు చాలు గుర్తించుకుందాం. మన్నా గల ప్రాత్ర మొట్టమొదటిగా ఏం గుర్తు చేస్తాను చెప్పండి, మన స్థితి క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడద్దు, అక్షయమైపోయే ఆహారం కొరకు అంటే దేవుని కొరకై నువ్వు కష్టపడు అని మనకు చూపిస్తావు. దేవుడు క్షయమైపోయే ఆహారం కొరకు కాదు, అక్షయమైపోయే ఆహారం కొరకు అంటే లోకసం కనీసం దేవుడు ఈ మాట కూడా చెప్పాడు, 100% నా కొరకు మీరు జీవించాలి కాదు, కనీసం 25% నాకు ఇవ్వాలి, అంటే 25% నా కొరకు మీరు జీవించాలి. ఆ పని కొరకు, పని విషయం చెప్తున్నా, 20%, ఇక 70% మీ పనులు మీరు చేసుకోండి. ఆ 20% కూడా మనం ఇవ్వలేకపోవడము ద్వారా నష్టము, బాధ, కష్టము, తృప్తి లేకపోవడం, ఎంత సంపాదించడం దానివల్ల విలువ లేకపోవడము, సుఖమైన నిద్ర లేదు, సుఖమైన ఆనందం లేదు, తృప్తిగా ఉండలేకపోతుంటున్నాం, ఆనందంగా ఉండలేకపోతుంటున్నాం. గల కారణం ఏమిటి? కనీసం 25% కూడా దేవునికి మనం ఇవ్వలేని స్థితి. కాబట్టి గుర్తించుకుందాం, ఎన్ని దినాలు ఇలాగే ప్రయాసపడతాం, ఎన్ని దినాలు ఇలాగే జీవిస్తాం, ఎన్ని దినాలు ఇలాగే ఉంటాం. కనీసం 25% కదా దేవుడు ఇవ్వమనింది. మనం చేసిన పని అంతట్లో మనం ప్రవసంలో కూర్చున్న ఆ సమయానికి పోలిస్తే చాలా తక్కువ. 1 గంట సేపే మనం కూర్చుంటాం వార కార్యక్రమాల్లో, 1 గంట సేపే కూర్చుంటాం. ఉదయం నుంచి సాయంత్రం చేసిన పనికి 1 గంటకి తేడా ఎంత చెప్పండి? వారానికి 3 గంటలు మనం కూర్చున్నాం కదా, 10, 11, 12, 1 గంట, 3 గంటలు. ఈ 3 గంటలకి వారం అంతా చేసిన దానికి ఎంత తేడా ఉంది? దేవుడు అడిగేది వరమంతా ఉండమని అంటున్నాడా? ఆయన కూడా మరి మన ఆయనే మనకు నియమించాడు ఈ పని, ఆయన వేరే విధానంగా. కాబట్టి మనం ఏం చేయాలంటే క్షయమైపోయేదాని కొరకు కష్టపడకూడదు. లోకంలో ప్రభు కొరకు కొంతైనా కష్టపడి కొంతైనా మనము
ప్రభు కొరకై జీవించాలని ప్రభు మనకు చెప్తున్నాడు. రెండో విషయం చూస్తూ వచ్చా చెప్పండి, ఆజ్ఞలను విశ్రాంతి దినాన్ని పాటించాలా. అది లేకపోవడం, ఈ దినాన మనం ఇలాగ క్షేమంగా కొంతైనా ఉండామంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నిలబడిన క్రీస్తు యొక్క కృపే. లేకపోతే ధర్మశాస్త్రమే కానీ నిలబడితే, ధర్మశాస్త్రమే కానీ ఉంటే మనం ఇప్పుడు బ్రతికి ఉండేవాళ్ళము కాదు. ఎందుకంటే విశ్రాంతి దినమును ఆచరించినటువంటి ఒక్క వ్యక్తి కట్టెలేరు కూడా వెళ్ళిన వ్యక్తికే రాళ్ళ దెబ్బలు పడ్డాయి కదా, పాపం చేసిన ఆ స్త్రీకే రాళ్ళ దెబ్బలు పడ్డాయి. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తోంది, శిక్షించేసేదే ధర్మశాస్త్రం. అయితే కృపలో ఉన్నాం కాబట్టి ఎన్ని తప్పులు చేసినా కూడా మనం ఏమైపోతున్నాం, బ్రతికి ఉంటున్నాం. అయినా కళ్ళు తెలుసుకోకపోతే, అయినా తెలుసుకోకపోతే ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా ఉంటే, అయినా మన ఇష్ట ప్రకారం నడుచుకుంటా ఉంటే మేము కూడా ఎందుకు గట్టిగా చెప్పడానికి ఇష్టపడం? ఎందుకంటే అన్నీ తెలుసు, తెలియనటువంటి ఎవడు లేడు. అన్నీ తెలుసు, తెలిసే మనం తప్పులు చేస్తున్నాం కాబట్టి ఆ శిక్షను ఎవరు చేయాలి? ఆ శిక్ష దేవుడే జరిగించాలి. కానీ శిక్ష వరకు వద్దు అని చెప్పడానికే మేము ఉండడం అంతే. శిక్ష వరకు వద్దండి, అంతవరకు వద్దు, ముందుగానే జాగ్రత్తగా చెప్తున్నాం. దానిని మించి మీరిపోతే దేవుడే దానికి సాక్షి. అందుకే దేవుడే మనకు ఏమవుతున్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఈ రెండు విషయాలు మన్నా మనకు పాత్ర మనకు గుర్తు చేస్తాం. ఎలాగ జీవిస్తున్నాం, ఎలాగ ఉంటున్నాం, ఎలాగ నీ జీవితంలో ఎంత సమయం ఇస్తున్నాం, ఎంతగా కష్టపడుతున్నాం, ప్రభు కొరకు ఎంత కష్టపడుతున్నాం, దేవుడి కొరకు ఎంత కష్టపడుతుంటున్నాం, తినేదానికి ఎంత కష్టపడుతున్నాం, ఆత్మ సంబంధమైన ఎంత కష్టపడుతుంటున్నాం, విశ్రాంతి ఏది ఎవరికి విలువిస్తున్నావు, విశ్రాంతి దినానికి విలువిస్తున్నావా, లోక సంబంధమైన వాటికి విలువిస్తున్నావా, దేనికి మనం విలువిస్తుంటున్నాం? ఒక్కసారి గుర్తించుకున్నాం, కాలం జరిగిపోతూ ఉంది, మన వయసు పెరిగిపోతూ ఉంది, జ్ఞానం పెరిగిపోతూ ఉంది, అన్నీ జరుగుతూ ఉంటున్నాయి. కానీ మనలో కార్యము జరగకయే, కార్యము జరగకయే. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభువుతో మనం ఒక తీర్మానం చేస్తాం. ప్రభా లేదు, ప్రభా నేను 100% నా కొరకే కష్టపడుతున్నాను, కనీసం 25% మీకు నేను ఆ సమయం ఇచ్చి నీ కొరకే కష్టపడాలి, నాకు సహాయము చేయి. ఒకవేళ ఈ లోకంలో బాధ్యతలన్నీ వెళ్ళినా పోయిన వారు, మరి బాధ్యత లేకపోయినా వారు, వారు 100 కూడా కష్టపడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రెండోది మనం చూస్తామంటే, ప్రభా మరి విశ్రాంతి దినం, దేవుడు మందిరం యొక్క దినాన్ని నేను గుర్తించలేకపోయినాను, విశిష్టతను గుర్తించలేకపోయినాను, ఎంత ఉందో. ఒకవేళ ధర్మశాస్త్రమే కానీ ఈ దినాల్లో పనిచేస్తూ ఉంటే నా జీవితం మరణానికే పాత్రపడి, కానీ నీ కృపను బట్టి నేను ఇంకా ఉన్నాను. ఇప్పటికైనా నా కనులు తెరిచినందుకు మీకు వందనాలు. నేను ఇక విశ్రాంతి దినం, అది ఏదైనా ఏ సమయమైనా కావచ్చు, విశ్రాంతి దినాన ఎట్టి పరిస్థితుల్లో నేను మరి నా సొంత వాటి కాకుండా నీ కొరకే నేను వస్తాను. అందుకే మన యొక్క క్రైస్తవుల పెళ్ళిళ్ళు ఆదివారం ఎట్టి పరిస్థితుల వివాహము జరిగించరు. అసలు బెటరే బెటర్ ఆదివారం అనేది బెటరే బెటర్. ఎందుకు, లోకస్తులకు ఆదివారం అనేది ఇష్టకరమైంది. ఆదివారం మంచి రోజు కదా, మంచి రోజు అని శుక్రవారం మంచి రోజు ఇష్టకరం, వాటి ఆ రోజులే పెడతారు లోకస్తులు అయితే. ఎందుకంటే ఆ రోజు మంచిదే, మనకు ఆ రోజు ప్రభు సన్నిధిలో ఉండాలనే. వివాహాలు వివాహాలు అన్నీ ఏ రోజు ఎక్కడ చూసినారో ఆదివారం వివాహం మనకు ఉండేది, ఎక్కడ మనం చూడడం కూడా. ఎందుకంటే ఆదివారం విశిష్టత ఆదివారం ప్రభుకే ఇచ్చివేయాలి, అది ప్రాముఖ్యమే. అక్కడ గుర్తించుకుందాం, ఈ రెండు విషయాలు గుర్తించుకొని మనం పరీక్షించుకొని బలిలో యోగ్యంగా చేయగలుగుతాం.